మొత్తము 5 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2-వీలర్స్, 10 సెల్ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబోకా సుజి అని అతను నైజీరియన్ అతను. అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ పాస్పోర్ట్, ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యూనీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా, ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది. ఈమె ఇంతకు ముందు దూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్సూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ టీ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావడం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. ఈవెన్ ఇప్పుడు ఈ అనూహ బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెంట్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని, ఇతను కూడా నైజీరియా అతనే, ఇతను కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5 దీంట్లో వీళ్ళ ఇంటరాగేషన్ లో కొంతమంది పేర్లు వచ్చినాయి. ఇది కన్సూమర్స్ గా ఇప్పటి వరకు 5 మెంబర్స్ ని వాళ్ళని తీసుకురావడము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్ గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు. ఒకతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్ లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్టు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు, ఇతను కూడా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్ లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5 పాజిటివ్ మన దగ్గర కిట్లో, యూరిన్ టెస్ట్ కిట్లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం, ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5 కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాన్ తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరు కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అబ్యూజర్ గా లేకపోతే విక్టిమ్ గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్ కేసెస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ ని చాలాసార్లు ఇంతకు ముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. టిఎస్ నాప్ ది, డీజీ నాప్ ది, 8712678712671111. ఈ నెంబర్ ప్రజలందరూ, యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారో, సపోర్ట్ చేయాలనుకున్నారో, ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెసీగా సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరికీ అప్పీల్ ఏమంటే, మేము ఈ కాలనీస్ లో కానీ అపార్ట్మెంట్ లో కానీ లేకపోతే ఒక హాట్ స్పాట్స్ లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, డ్రగ్ అబ్యూజ్ గురిగాని వాళ్ళు, ప్రజలకు సపోర్ట్ చేయాలా, సొసైటీకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి ఒక్క కాల్ చేసినా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.